హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ వైడీటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. సో ముందుగా నేను పల్లి నూనె తీసుకున్నాను. పల్లి నూనె ఎందుకు తీసుకున్నానంటే చాలా కమ్మగా ఉంటుంది. పల్లెటూరులో వండుకున్న మాదిరిగా ఫ్లేవర్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పల్లి నూనె వాడితే బాగా వస్తుంది. పల్లి నూనె వాడాను. పల్లి నూనె వాడి పల్లి నూనె మగ్గిన తర్వాత మీకు నేను ఉల్లిగడ్డలు ఒక 4-5 ఉల్లిగడ్డలు పెద్ద సైజు తీసుకొని కట్ చేసుకొని పచ్చిమిర్చి వచ్చి ఒక 4 ముక్కలు తీసుకున్నాను. దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని అంటే మామూలుగా వేసుకొని నూనెలో మగ్గిస్తున్నాను. ఈరోజు నేను మటన్ కర్రీ నాకు 5 పోగులు దొరికింది అన్నమాట. పోగులు అంటే మనకి విలేజ్లో మా మటన్ని పోగులుగా వేస్తారు కదండి, అంటే మనకి కేజీలాగా అలా కాకుండా పోగులుగా పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అదే మాదిరిగా నేను 5 పోగులు చేశాను దాన్ని. సో అదంతా వచ్చేసి కేజీన్నర ఉంది, కేజీన్నర దాన్ని 5 పోగులు చేశాను. 5 పోగులు అంటే నేను ఇంకా మామూలుగా పోగు ఎంత వస్తుంది ఏంటి చూద్దామన్నట్టుగా దాన్ని సెట్ చేశాను. 100 కలిపి కేజీన్నర వచ్చింది అనమాట, ఇక 5 పోగులు వచ్చిందనమాట. చాలా ఫ్రెష్ మటన్ దొరికింది. ఫ్రెష్ మటన్ దొరికినప్పుడు ఖచ్చితంగా మంచిగా వండుకొని తినాలనిపిస్తుంది కదా, అందుకని ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు మగ్గాయి. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత మీరు చక్కగా చేయాల్సింది ఏంటి అంటే, ఇంత ఆయిల్ అయిసారేంటి అనుకోకండి, ఈ కూర కేజీన్నరకి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో మళ్ళీ పాలకూర వేస్తాం, ఉప్పు, కారం, మా అల్లం వెల్లిపాయలు అన్నీ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. చెప్పాను కదండి, నోరు మెచ్చితే ఒళ్ళు మెచ్చదు, ఒళ్ళు మెచ్చితే నోరు మెచ్చదు. ఇప్పుడు ఉల్లిగడ్డలు చక్కగా మగ్గిన తర్వాత, ఇది నేను చేసుకున్న స్టైల్ అండి, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లేదంటే లేదు, మీరు కొంచెం నూనె తక్కువ వేసుకొని చేసుకోండి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి. అంటే పెద్ద టేబుల్ స్పూన్ అంటే 2 వేసుకోండి. వేసుకొని దాన్ని చక్కగా కలుపుకోండి అన్నమాట. ఈ యొక్క పల్లీల నూనెకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగలగానే అద్భుతమైన స్మెల్ వస్తుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా చాలా కమ్మటి స్మెల్ వస్తుందన్నమాట ఆ అల్లం వెల్లిపాయలు తగలగానే. సో అసలు మామూలుగా అయితేనే అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయగానే మంచి స్మెల్ వస్తుంది, కానీ ఈ పల్లీల వాసనకి పల్లీల దానికి ఈ యొక్క అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తే మాత్రం చాలా చాలా కమ్మటి వాసన వస్తుంది. సో మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి పల్లీ వాసన ఎలా ఉంటుంది, ఆయిల్లో మసాలా కూర చేస్తే ఎలా ఉంటుందని. ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడే నేను కొత్తిమీర దీంట్లో యాడ్ చేసుకుంటాను. మీకు ఒక విషయం తెలుసా అండి, కొత్తిమీర కొందరు ఒకలాంటి పురుగు వాసన వస్తుందని చెప్పేసి కొందరు అసలు వాడరు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొందరు, మా అత్తయ్య వాళ్ళు కూడా సరిగా వాడరు అన్నమాట. అదొక కరెంటు దగ్గర వచ్చి చిన్న చిన్న గడ్డి పురుగులు వాసన వస్తాయి, వద్దు వద్దు అంటుంది అన్నమాట. సో కొత్తిమీరను కూడా వాడని వాళ్ళు ఉంటారు. సో నాకు తెలిసి మీలో ఎవరైనా అలా ఉన్నారా, కొత్తిమీర అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూడండి, కామెంట్ చేయండి, నేను చూస్తాను. అండ్ ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటాము. ఇప్పుడు మామూలుగా అందరు ఇప్పుడు ఐరన్ దాంట్లోనే వండాలి అని చెప్పేసి అంటున్నారు కదండి, నాకు ఉమాజ్ కూడా చెప్పింది అన్నీ ఐరన్ దాంట్లో వండితే బాగుంటుందనే అని. సో అది మధు నేను వెళ్ళి తీసుకుని వచ్చాను అనమాట, ఇది మొన్న ఎప్పుడో తెచ్చాము, చెప్పాలి అనుకున్నాను మర్చిపోయినట్టున్నాను నేను. సో ఇప్పుడు ఇవి కొంచెం బాగా మగ్గనివ్వాలి. బాగా అంటే ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. ఈ మటన్ అనేది నేను వేసుకో ముందు కావాలని ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయలు, మసాలాలు అవేం పట్టించలేదండి, పట్టించకుండా చేస్తున్నటువంటిది అన్నమాట ఇది. సో మటన్ అంతా దీంట్లో వేయాలి, వేసి శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 మినిట్స్ చక్కగా సన్నటి మంట మీద మగ్గనివ్వండి. చూసారు కదా, 2-3 మినిట్స్ తర్వాత చక్కగా మనకి పసుపు మసాలాలు ఇవన్నీ కూడా చక్కగా ముక్కకి పట్టి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారాన్ని యాడ్ చేద్దాం. నేను 4 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను.
నాలుగు స్పూన్ల కారం ఖచ్చితంగా పడుతుందండి. నాలుగు స్పూన్ల కారం వేసుకున్న వెంటనే మూడు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. మూడు స్పూన్ల ఉప్పు వేసుకొని అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. ధనియా పౌడర్ పచ్చిది అన్నమాట. పచ్చివే ధనియాలని నేను పొడి పట్టుకొని ఉంచుకుంటాను. ఆ పచ్చి ధనియాలని కూడా దీంట్లో ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను. ఇంకా ఎటువంటి మసాలాలు దీంట్లో అస్సలు వేయకూడదండి, ఇంకా అవసరం పడదు. సో దీన్ని శుభ్రంగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా బాగా ఎర్రగా మొత్తం చక్కగా కలిసిందో. ఇలా కలుపుకోవాలి, పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు ఈ టైంలో కుక్కర్లో వేసుకోవచ్చా అని అడుగుతారేమో. కుక్కర్లో కంటే ఇలా వండుకుంటే రుచి బాగుంటుందండి. కుక్కర్లో కంటే ఎప్పుడైనా సరే మటన్ ఇలా వండుకుంటే కొంచెం రుచి బాగుంటుంది. సో అది నా అభిప్రాయం అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం బాగా కలుపుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి దగ్గరగా ఇలా అవుతుందన్నమాట. మరొక్కసారి దీన్ని కలుపుకుందాము. అంటే అడుగంటుకోకుండా చక్కగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ వేసేసాం కాబట్టి, మసాలాలు కూడా వేసుకున్నాం కాబట్టి తొందరగా అడుగంటుకుంటుంది. సో దీన్ని అడుగంటుకోకుండా చక్కగా మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ దగ్గరలో వాటర్ని రెడీగా పెట్టుకోండి. దీనికి ఖచ్చితంగా ఒక పెద్ద గ్లాస్, అంటే 3 గ్లాసుల వాటర్ పడుతుందండి. ముక్క బాగా మునిగేంత వరకు వాటర్ పోయాలి, అప్పుడే ముక్క మనకి చక్కగా ఉడుకుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు కుక్కర్లో అనుకోండి మంచి తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పోయక్కర్లేదు. కానీ ఇది కడాయిలో వండుతున్నాం కాబట్టి సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ వాటర్ పోసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను 3 గ్లాసుల వాటర్ని దీంట్లో పోస్తున్నాను. కేజీన్నర కాబట్టి మీరైతే ఒకవేళ కేజీ తెచ్చుకుంటే ఒక ముక్క మునిగి కొంచెం మునిగేంత వరకు, ఇంచు మునిగేంత వరకు, ఇంచు మందం వరకు మీరు వాటర్ని పోసుకోండి. వాటర్ని పోసుకొని మీడియం మంట మీద చక్కగా దీన్ని ఉడకనివ్వాలన్నమాట. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దాల్చినచెక్క పౌడర్ కానీ, లవంగాల పౌడర్ కానీ, జీలకర్ర పౌడర్ కానీ, ఇంకా పుదీనా వేసుకుందాము, ఇంకొంచెం అది వేద్దామో టేస్ట్ వస్తుంది, ఇదే ఏమీ అవసరం లేదండి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం ఏమీ అవసరం లేదు. ఇంక చూసారు కదా ముక్క పూర్తిగా మునగలేదు. ముక్క పూర్తిగా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు కనుక నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తే నా వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇప్పుడు మనం చూసారు కదా ఈ విధంగా ముక్కలు బాగా మునిగిపోయేంత వరకు మనం వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం మంట మీద ఒక 7 or 8 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి. అంటే మీకు తెలుస్తుంది ఒక 2 మినిట్స్ తర్వాత ఎలా ఉంది, 3 మినిట్స్ తర్వాత ఎలా ఉంది అనేది. అప్పుడు మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుకోండి. అలాగే ముక్కని కూడా టేస్ట్ చేయించండి. అంటే ఐ మీన్ టేస్ట్ అంటే నోటితో కదండి, ముక్క ఉడికిందా లేదా చేయితో ఒకసారి నలిపి కూడా మీరు టేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంది, ఇంకా ఉడకాలి, చాలా ఉడకాలన్నమాట. సో అందుకని ఒకసారి కలిపి చూపిస్తున్నాను. ఇది ఒక 4 మినిట్స్ తర్వాత మీకు చూపించాను. ఇప్పుడు ఒక 6 మినిట్స్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి మరొక్కసారి కూడా చూద్దాము. మనకి వాటర్ బాగా వేసుకొని ఉడికించుకుంటేనే ముక్క బాగా ఉడికితేనే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మీకు చూపిస్తాను. చూస్తారు కదా అప్పటికంటే ఇప్పటికీ కొంచెం చిక్కపడింది అన్నమాట పులుసు. చూడండి మనకి పులుసు ఎప్పుడు బాగా టేస్ట్గా వస్తుందంటే ముక్కకి కొంచెం గ్రేవీ పట్టినట్టుగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ ముక్కని టేస్ట్ చేయాలన్నమాట, అంటే ఉడికిందా లేదా. చివర్లో కొంచెం తవ్వి చూడండి, అది తిరుగుతుంది అనుకుంటే మాత్రాన అది ఉడికినట్టే.
సో ఇది మనకి 80% ఉడికింది. 80% ఉడికింది కాబట్టి 80% ఉడికినప్పుడే ఇందులో మనం పాలకూరని మనం జాయిన్ చేయాలి. పాలకూరని నేను పాలకూరని పొడుగ్గా పొడుగ్గా ఉన్నప్పుడు వేసుకోవడమే ఇష్టమండి నాకు. మీ కావాలని సన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కాబట్టి అలా గుజ్జైపోతుందని చెప్పేసి నేను ఎక్కువగా వేయను. ఇలా పొడుగ్గా వేసుకుంటేనే మనం తినేటప్పుడు కూడా ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. సో గుజ్జు గుజ్జుగా ఉంటే ఏదో గోరుమైదాకు తిన్నట్టుగా ఉంటుంది, గోరింటాకులాగా. సో నాకు అందుకే అలా ఇష్టం ఉండదు. దీంట్లో దొంగ పాలకూర కూడా ఒకటి వచ్చిందండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆకుకూరల్లో ఇది కొంచెం చూడండి, ఒకటి వచ్చింది అది కొంచెం పైన దొంగ పాలకూర అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దామండి. అది గడ్డి పరక అండి, జస్ట్ దాంట్లో ఉంది గడ్డి పరకే. మీరు ఏంటో అనుకోకండి, గడ్డి పరక అంటే మనకి పాలకూర చేసినప్పుడు పైన వస్తుంది కదండి ఆకు, ఒకటి మొండిగా అయిపోయి ఊడిపోయాక గడ్డి పరకలాగా వస్తుంది అదనమాట. సో ఇప్పుడు పాలకూరని ఒక్కసారి బా మూత పెట్టి తీసిన తర్వాత దాన్ని చూడండి, చక్కగా దాంట్లోకి ఇలా వంపుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో మీకు. నిజంగా రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు గోంగూర మటన్ తిన్న వాళ్ళకి గోంగూర మటన్ కాకుండా ఇలా పాలకూర మటన్ ఒకసారి చేసి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. శుభ్రంగా అంతా ఆకంతా కలిసేలా కలుపుకోండి. మీకు కొద్దిసేపు అయిన తర్వాత ఆకంతా విరిగిపోతుందండి, మరీ అంత పొడుగ్గా ఏముండదు, మధ్యలో ఇరిగిపోతుంది అన్నమాట. మనం కలుపుతూ చేస్తూ ఉంటాం కదా, ఇరిగిపోతుంది పాలకూర. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. చాలా చాలా కాడలతో అలా వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది అండి. ఆ గుజ్జు గుజ్జుగా అవ్వటం కంటే ఇలానే బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి. యాక్చువల్లీ మా అన్నను చూడాలని నేను ఈ విధంగా స్లో మోషన్ ఓపెన్ చేసి చూపించినట్టుంది కెమెరా. చూడండి ఎంత బాగా తీసింది. థ్యాంక్ యూ అన్నను, భలే వచ్చింది. సో పక్కన పెద్దవాళ్ళ మనం ఉంటాం కాబట్టి జాగ్రత్తతో చూసుకోవచ్చండి. ఇలాంటివన్నీ సరదాగా మనం చిన్నప్పుడు మన పొయ్యి దగ్గర కూర్చునేవాడిని నేను, మా అమ్మమ్మతో అందుతో. ఆ జ్ఞాపకాలన్నీ వేరు, అసలు హ్యాపీనెస్గా ఉంటాయి. పొయ్యి దగ్గర కూర్చొని వండుకుంటూ వేడివేడిగా తింటూ ఆ జ్ఞాపకాలు వేరు. సో ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. ఇది మనకి ఎంత జ్యూసీగా ఉన్నప్పుడు మనం దింపుకోవాలనేది ఒకసారి మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఎంత గ్రేవీ కావాలి, ఎంత గ్రేవీ వద్దు. ఇప్పుడైతే పాలకూర మాత్రం ఉడికిపోయింది. ఇప్పుడు మనకి ఒక 2 మినిట్స్ మగ్గి పూర్తిగా నేను ఎంత క్వాంటిటీలో అయితే వండుకోవాలనుకుంటున్నాను, ఆ క్వాంటిటీ కావాలి, ఎంత క్వాంటిటీలో ఉంచుకోవాలనుకుంటున్నాను మీకు చూపించబోతున్నాను. అంత క్వాంటిటీలో ఉంచితే కరెక్ట్గా టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే తింటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. ఆహా, చూసారు కదా ఇదిగోండి. అంతే, ఒకసారి కలుపుకొని మీరు బంద్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ గ్రేవీ మనకి చాలా చాలా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయగానే దగ్గరగా వచ్చేస్తుంది చిక్కగా వస్తుంది అనమాట. దీంట్లో డౌట్ లేదు. ఇంకా చాలా చాలా బాగుందండి. ఈ వీడియో నేను చేసే టైం కల్లా తినేసాను, అంటే ఐ మీన్ చేశాక తిన్నాక ఎడిటింగ్ చేస్తున్నాను. చాలా చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా టేస్ట్ ఉందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి, మీకు తెలుస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మీకు, ఎందుకంటే ముందు స్టవ్ బాగా ఉన్నప్పుడు సన్ దగ్గరికి వచ్చింది అనుకోండి కూర మరీ ఫ్రైలాగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా ఉంటేనే కూర తినడానికి కానీ అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలోకి కానీ ఎంత బాగుంటుందో, అసలు చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఉండేలాగా గ్రేవీ చూసుకోండి. అంతేనండి, అయిపోయింది పాలక్ మటన్ కర్రీ రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కనుక నచ్చినట్టయితే మాత్రాన
నా వీడియోని లైక్ చేయండి, మీరు ఇలా చేసుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఏ రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నాకు పెట్టిన మంచి కామెంట్స్ని నేను రేపటి నుంచి చదువుతానండి. థ్యాంక్ యూ.